హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఐపీపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఈరోజు మనం ఫోకస్ చేస్తున్న కీవర్డ్ అంటే ఫిజికల్ పాలసీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూపీఎస్సీలో వచ్చింది, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ రీసెంట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా మనకి అక్కడక్కడ ఈ ట్రెండ్స్ అనేవి కనిపించినాయి. కాకపోతే మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇది మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేయవచ్చు, కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. వన్ అంటే కొంత చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఫిజికల్ పాలసీ అనేసరికి, వీటి మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఒక 360 డిగ్రీ అప్రోచ్ మనం చూద్దాం. ఇది సివిల్ సర్వీస్ 1985 లో మనకి ఫిజికల్ పాలసీని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫార్మ్ లో ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ పాలసీ తరక రూట్ మనకి ఎక్కడ ఉందంటే 1985 సివిల్ సర్వీస్ ఫిలిమ్స్, అలాగే 1987 లో కూడా ఫిజికల్ పాలసీ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇది ప్లానింగ్ బేస్ చేసుకున్న మనకి ఏంటి కీవర్డ్ మీద బేస్ చేసుకుని మనం చూస్తున్నాం కాబట్టి ఫిజికల్ పాలసీ కీవర్డ్ బేస్ చేసుకుని 1987 లో కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే లాంగ్ టర్మ్ ఫిజికల్ పాలసీ ఫార్ములేట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ 7-5 ఇయర్ ప్లాన్ లేస్ ఎంఫసిస్ ఆన్. ఓకే, అఫ్ కోర్స్ ప్లానింగ్ ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ వేరియేషన్ పిఎస్సీ లో కూడా మనకి చూడండి, ఇది కొంచెం ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే వీటి మీద బేసిక్స్ అనేవి మీరు స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడే మీరు ఇలాంటివి ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ నాట్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేశారు కాబట్టి బేసిక్స్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అందుకే బ్యాక్ టు బేసిక్స్ అనేది మీకు కంప్లీట్ గా స్టడీమెంటల్ ఫార్మేట్ లో మీకు ఇచ్చాను. సో క్వశ్చన్ చూసుకుంటే ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఇస్ నాట్ ఏ టూల్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. సో ఎలాంటి టూల్స్ వాడతారు ఫిజికల్ పాలసీ ఫ్రేమ్ చేయడానికి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2001 లో క్వశ్చన్ ఇచ్చారు, ఫిజికల్ పాలసీ ఈస్ కన్సర్న్ విత్ అని డైరెక్ట్ గా ఇచ్చేస్తారు అనమాట. ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ 2003 ఎస్ఎస్సీ లో కూడా ఉండేది, ద పాలసీ దట్ డీల్స్ విత్ ద ట్యాక్స్ అండ్ ఎక్స్పెండిచర్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ కాల్డ్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఈవెన్ ఇక్కడ క్రెడిట్ పాలసీ ఉంది కదా, క్రెడిట్ పాలసీ మీద బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అఫ్కోర్స్ మానిటరీ పాలసీ మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, కానీ ఇక్కడ క్రెడిట్ పాలసీ ఉంది కదా, క్రెడిట్ పాలసీని బేస్ చేసుకుని కూడా ఒక రెండు క్వశ్చన్లు అయితే ఎంతవరకు ఏపీపీఎస్సీ అయితే అడగడం జరిగింది. కాబట్టి ఇది కూడా మీరు ఈ క్రెడిట్ పాలసీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ 2011 చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఇండియా. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి నాట్ అనే కీవర్డ్ బేస్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు, ఎందుకంటే కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతా ఉన్నాయి. ఎందుకంటే వేరే స్టేట్ పిఎస్సీలో కూడా మనకి నాట్ ఏ టూల్ ఆఫ్ ఫిజికల్ పాలసీ అన్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఎస్ఎస్సీలో కూడా నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఇండియా అన్నారు. ఓకే, కాబట్టి ఆ ఫిజికల్ పాలసీ ద్వారా ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా మీకు మైండ్ ఉండాలి, ఇవన్నీ కూడా మీరు బైహార్ చేయాలి. నెక్స్ట్ 2011 చూడండి, టాక్సేషన్ ఇస్ అ టూల్ ఆఫ్ అని చెప్పి డైరెక్ట్ ఫిజికల్ పాలసీ మీద బేస్ చేసుకుని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ టూల్స్ ఆఫ్ అని ఎందుకు మనం చూస్తాం అదే స్టేట్ పిఎస్సీలో. ఓకే, ఇక్కడ కూడా టూల్స్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ కీవర్డ్ ఏదైతే ఉందో మనం చూస్తాం అదే స్టేట్ పిఎస్సీ టూల్ అనేది. ఇక్కడ కూడా సేమ్ అదే టూల్ అనే కీవర్డ్ మనకి కన్మిషన్ 2011 ఎస్ఎస్సీలో, కాబట్టి ఈ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 2016 ఎస్ఎస్సీలో చూడండి, ఇక్కడ కూడా అంతే నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ అన్నారు. ఓకే, కాబట్టి ఫిజికల్ పాలసీలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ గా మీకు మైండ్ లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఎస్సీ 2016 లో విచ్ వన్ ఇస్ నాట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఇండియా. మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ నాట్ 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 అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి, కాబట్టి ఫిజికల్ పాలసీ గురించి కంప్లీట్ గా కమాండ్ ఉండాలి, కంప్లీట్ గా మీరు బైహార్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ 2016 చూడండి, ఫిజికల్ పాలసీ ఇండియా ఇస్ ఫార్ములేటెడ్ బై, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. అయితే ఇక్కడ గ్రూప్ 2011 చూసుకుంటే ఇండియా ద బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఆర్ ఎకనమిక్ గ్రోత్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండ్ అని చెప్పి ఇచ్చారు. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్, ఎస్ఎస్సీ 2011 లో క్వశ్చన్ ఇచ్చారు, సేమ్ అదే ఫార్మాట్ లో మీకు గ్రూప్ 2011 లో రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎంత నాట్ అన్ ఆబ్జెక్టివ్ అన్నారు, ఇక్కడ ఏంటంటే బేసిక్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి రెండు ఇచ్చేసి ఇంకోటి అడిగారు అనమాట. ఓకే, సో ఇలాగా మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ లింక్స్ అయితే మనకి కనిపిస్తాయి. సో ఆన్సర్ అయితే ఒకటే కాబట్టి మనకి ఈ ఫార్మాట్ లో ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ పాలసీ అంటే డైరెక్ట్ డెఫినేషన్ అడిగేసారు అనమాట. ఇది ఏపీపీఎస్సీ లో ఇచ్చిన క్వశ్చన్, బేసిక్ లెవెల్ క్వశ్చన్. ఓకే, ద పాలసీ విచ్ ఎక్స్ప్లెయిన్ గవర్నమెంట్స్ ఇన్కమ్ ఎక్స్పెన్షన్ డెప్యూటీస్ నోన్ ఎస్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇలాగా బేసిక్ లెవెల్లోనే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మనకి ఏపీపీఎస్సీలో. అయితే ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇందాక నేను మీకు ఫార్మాట్స్ చెప్పాను ఈ నాట్ అనే కీవర్డ్తో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో, సో వీటి మీద ఫోకస్ చేసి వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే టూల్ అనే కీవర్డ్తో కూడా మనకి వేరే పిఎస్సీలో క్వశ్చన్ చూసాను, అలాగే ఎస్ఎస్సీలో కూడా క్వశ్చన్ అయితే చూసాం. కాబట్టి ఈ పర్టికులర్ టూల్ అనే కీవర్డ్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్ ఏపీపీఎస్సీ. కాబట్టి ఈ లైన్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి, డిఫరెంట్ గా మీకు ఫిజికల్ పాలసీ అనే క్వశ్చన్స్ వస్తే ఈ లైన్స్లోనే రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫిజికల్ పాలసీ కీవర్డ్ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాట్ తర్క లెవెల్ డిఫికల్టీ అండ్ ఫార్మాట్. సో డెఫినెట్ గా మీరు 360 డిగ్రీ అప్రోచ్ చూడాలి. అదే మనం ఏదంటే జస్ట్ ఏపీపీఎస్సీ పేపర్స్ ఒకటి కనుక రిఫర్ చేసుకుంటే మనకు అంత ఐడియా రాదు. ఓకే, ఇన్ కేస్ ఫిజికల్ పాలసీ క్వశ్చన్స్ కనుక మీకు వస్తే మాక్సిమం మీకు ఇవే లైన్స్ లో రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో దట్స్ యువర్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.